నియంత్రణపై ప్రభుత్వం ఖచ్చితమైన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు. దీనిపై రేపటి నుంచి 10 రోజుల పాటు మండల జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ప్రభుత్వ జీవోలను పట్టించుకోని కార్పొరేట్ స్కూళ్లు కాలేజీలపై చర్యలు తీసుకోవాలన్నారు ఎస్ఎఫ్ఐ నాయకులు. నశించాలి ప్రభుత్వ విద్యారంగంపై ప్రభుత్వం మండు వైఖరి పరిష్కరించాలి ప్రభుత్వ విద్యారంగ సంస్థలు. తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ప్రైవేటు విద్యా సంస్థలో మేము నియంత్రిస్తాము, ఫీజులు నియంత్రిస్తామని చెప్తూ ఈ ఒక్క ప్రైవేట్ కాలేజీలో కూడా ప్రైవేటు విద్యా సంస్థలో ఫీజుల నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా విద్యా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు 1 లక్ష రూపాయల డొనేషన్ పేరుతో 1 లక్ష రూపాయల ఫీజులతో వసూలు చేస్తామన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు 1 లక్ష రూపాయలు ఉంటే ఒక చిన్న కేజీస్ కాలేజ్ స్కూళ్లలో కూడా 1 లక్ష రూపాయల ఫీజు ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఈ ఫీజుల నియంత్రణ మీద ఒక సమగ్ర చట్టం తీసుకురావాలని రేపటి నుంచి అనేక ఆందోళన చేపట్టడానికి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, అదేవిధంగా ఈ విద్యావేత్తలు ఉన్నారో, వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో తలమూకలు అవుతున్నారు. రాజకీయాల్లో ఉండి ఆ రాజకీయ నాయకులే విద్యా సంస్థ నడుపుతున్న క్రమంలో ఉంది. ప్రభుత్వ విద్యా